హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు క్లాగ్ గురించి అంటే క్లాగ్ యొక్క స్ట్రక్చర్ గురించి మరియు క్లాగ్ పైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతారో వాటిని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అనే టాపిక్ గురించి చెప్పుకుందాం. నేను అథమెటిక్ రీజనింగ్ కాంటెంపరీ ఇష్యూస్కి సంబంధించిన వీడియోస్ చేస్తుంటాను. నేను ఫర్దర్గా చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం క్లాగ్ యొక్క స్ట్రక్చర్ గురించి చెప్పుకుందాం. అంటే ఇది కాంపిటేటివ్ పర్పస్లో అంతగా యూజ్ కాదు, కాకపోతే ఒక అవేర్నెస్ అంటూ ఉంటే మన క్లాగ్ గురించి క్రిటికల్గా అడిగిన ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలుగుతాం. క్లాగ్ అంటే గడియారం యొక్క ముఖము వృత్తాకారంగా ఉంటుంది, రౌండ్ షేప్లో ఉంటుంది. కాబట్టి ఈ ముఖ కేంద్రం వద్ద కోణం ఎంత అవుతుంది? 360 డిగ్రీస్ అవుతుంది, అంటే సర్కిల్. క్లాక్ అనేది సర్కిల్గా ఉండడం వల్ల దాని కోణం 360 డిగ్రీలుగా ఉంటుంది. ఈ 360 డిగ్రీల గడియారము ఎన్ని భాగాలుగా? 12 పెద్ద సమాన భాగాలుగా విభజించబడుతుంది, అంటే 12 గంటలు. ఒక్కో గంట ఒక్కో భాగంగా ఆ రకంగా 12 పెద్ద సమాన భాగాలుగా విభజించబడుతుంది, అంటే 360 డిగ్రీలు 12 పెద్ద సమాన భాగాలుగా విడదీస్తే మనము ఒక్కో భాగం అనేది ఒక గంట కాలం అవుతుంది. ఇప్పుడు ఎలా అంటే మనం ఒక రౌండ్ వేసుకొని 12, 6, 9, 3 మళ్ళీ ఇక 2, 2, 2 ఇలా 12 పార్ట్స్ అయితే ఉంటుంది. ఈ ఒక్కొక్క కోణం అంటే ఈ 12 కోణాలు కలిసి మొత్తం 360 డిగ్రీల సర్కిల్ని పూర్తి చేస్తాయి. ఇందులో ఒక్కో కోణం అంటే ఇప్పుడు 12 to 1, 1 to 2, 2 to 3 ఇలా ఒక్కో కోణం చేసేది ఎంత? 30 డిగ్రీలు చేస్తుంది. అంటే ఒక్కో పెద్ద సమాన భాగం చేసే కోణం 30 డిగ్రీలు, అంటే 360 డిగ్రీలు బై 12 సమాన భాగాలుగా వేస్తే అందులో ఒక్క పెద్ద సమాన భాగం చేసే కోణం వస్తుంది 30 డిగ్రీలు. అలాగే 60 చిన్న సమాన భాగాలు ఉంటాయి, వీటిని నిమిషాల వ్యవధులు లేదా మినిట్ స్పేసెస్ అంటారు. ఇవి 60 చిన్న సమాన భాగాలు కలిసి కూడా 360 డిగ్రీల కోణాన్ని చేస్తున్నాయి. అంటే ఒక మనం 360 డిగ్రీల సర్కిల్లో 12 పెద్ద సమాన భాగాలుగా విభజించవచ్చు, లేదా దాన్నే 60 చిన్న సమాన భాగాలుగా కూడా విభజించవచ్చు. ఈ 12 పెద్ద సమాన భాగాల్లో ఒక్కో భాగం ఒక గంట వ్యవధి అయితే 60 చిన్న సమాన భాగాల్లో ఒక్కో భాగం ఒక నిమిషం వ్యవధి అవుతుంది. ఇప్పుడు ఒక్కో చిన్న సమాన భాగం చేసే కోణం ఎంత? మొత్తం కోణము బై చిన్న సమాన భాగాలు చేస్తే ఒక్కో చిన్న సమాన భాగం అంటే ఒక్కో నిమిషానికి 6 డిగ్రీలు మూవ్ అవుతుంది ఆ ముళ్ళు. ఇది ఒక్కో నిమిషం అదేంటి, ఒక్కో గంటకి 30 డిగ్రీలు మూవ్ అవుతుంది. అంటే ఒక పెద్ద సమాన భాగం చేయి కోణము ఈజ్ ఈక్వల్ టు 5 చిన్న సమాన భాగాలు చేయి కోణము. అంటే ఒక పెద్ద సమాన భాగం 30 డిగ్రీల కోణాన్ని చేస్తే దానికి అది 5 చిన్న సమాన భాగాలు చేసే కోణానికి సమానంగా ఉంటుంది. మనం ఇప్పుడు ముళ్ళుల మధ్య అంటే గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళుల మధ్య కోణం అనేది తీటా కోణం అనేది ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఒక వాటి మధ్య కోణం 0 అనుకోండి, ఇది గంట వ్యవధిలో ఒక్కసారి మాత్రమే వస్తుంది. వాటి మధ్య కోణం 180 డిగ్రీ అనేది గంట వ్యవధిలో ఒక్కసారి మాత్రమే వస్తుంది. అలాగే లంబ కోణాలు 90 డిగ్రీస్ అనేది గంట వ్యవధిలో 2 సార్లు వస్తుంది. అది ఎక్కడెక్కడ వస్తుందంటే పూర్తిగా 90 డిగ్రీల వద్ద వస్తుంది లంబకోణం అనేది. అలాగే 270 డిగ్రీల వద్ద కూడా లంబకోణం అనేది వస్తుంది. అంటే పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు కలిసినప్పుడు సరళ రేఖ ఏర్పడుతుంది, అప్పుడు 0 డిగ్రీ అవుతుంది. అలాగే పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు అంటే 180 డిగ్రీల ఉన్నప్పుడు కూడా సరళ రేఖ ఏర్పడుతుంది. అంటే ఈ ముళ్ళు వ్యతిరేక దిశలో సరళ రేఖ, ఇది ఒకే దిశలో. అలాగే లంబకోణం, ఈ లంబకోణం 90 డిగ్రీస్ అనేది ముళ్ళులు 90 డిగ్రీల వ్యవధిలో ఉన్నప్పుడు కానీ 270 డిగ్రీల వ్యవధిలో ఉన్నప్పుడు కానీ ఏర్పడుతుంది. అంటే ఒక గంటలో ముళ్ళుల మధ్య 0 డిగ్రీ అనేది ఒకసారి వస్తుంది, 180 డిగ్రీ అనేది ఒకేసారి వస్తుంది, అలాగే లంబకోణం అనేది 2 సార్లు ఏర్పడుతుంది, అది 90 డిగ్రీలు 270 డిగ్రీల మధ్య. కానీ మనకి ఇదంతా ఓన్లీ క్లాగ్ మీద అవేర్నెస్ కోసమే. ప్రాబ్లమ్స్ చేయాలంటే అవేమీ అవసరం లేదు. జస్ట్ ఒక ఫార్ములా మీకు ఇచ్చాను. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఏదైనా ఒక గంట వ్యవధిని ఇచ్చి ఆ వ్యవధిలో
ముళ్ళుల మధ్య కోణాన్ని ఇచ్చి సమయాన్ని కనుగొమ్మన్నప్పుడు లేదా సమయాన్ని ఇచ్చి కోణాన్ని కనుగొనమన్నట్టు, అంటే వాటి మధ్య టైం ఇచ్చి అది ఎన్ని డిగ్రీస్ ఉందో కనుగొనమంటారు, లేదా డిగ్రీస్ ఇచ్చి ఆ టైం ఏంటో కనుగొనమంటారు. అప్పుడు ఈ సూత్రం యూజ్ అవుతుంది. ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు క్లాక్కి సంబంధించి. ఏంటంటే 30h మైనస్ 11/2m టీటా. ఇంకోసారి చెప్తున్నా, 30h మైనస్ 11/2m ఈజ్ ఈక్వల్ టు టీటా. ఇక్కడ హెచ్ అంటే ఇచ్చిన వాళ్ళ సమయం ఇస్తారు. ఇప్పుడు 5 నుంచి 6 గంటల మధ్య, 6 నుంచి 7 గంటల మధ్య, ఇలా ఏదైనా 2 సమయాలు ఇచ్చినప్పుడు ఇచ్చిన గంటల్లో మొదటి సమయం, ఇచ్చిన గంట వ్యవధి యొక్క ప్రారంభ సమయం. ఇప్పుడు 5 to 6 అని వాళ్ళు ఇస్తే ఈ హెచ్ అంటే 5 అని అర్థం. అలాగే 11 to 12 అని ఇచ్చారనుకోండి, 11 అనేది హెచ్ అవుతుంది, ఇచ్చిన గంట వ్యవధి యొక్క ప్రారంభ సమయం. అలాగే ఎం అంటే నిమిషాలు, టీటా అంటే నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు మధ్య కోణం అనేది టీటా. అంటే వాళ్ళు ఇచ్చేది 0 degree, 90 degree, 30 degree, ఇలా ఏదైనా ఇచ్చేది అది టీటా అవుతుంది. అంటే ఇచ్చిన గంట వ్యవధి యొక్క ప్రారంభ సమయము వాళ్ళు ఇప్పుడు 5, 11 ఇలా ఇచ్చాయి, ఇలా కాకుండా 12గా వచ్చిందనుకోండి, ఇక్కడ హెచ్ ఈక్వల్ టు 12 తీసుకోకూడదు, దాన్ని 0గా తీసుకోవాలి. అంటే ఇచ్చిన గంట వ్యవధి యొక్క ప్రారంభ సమయం 12 to 1, 12 to 2 ఇలా ఏదైనా ఇచ్చారనుకోండి, అప్పుడు 12 కాకుండా 0గా తీసుకోవాలి. ఇప్పుడు దీనిపైన అంటే ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 11 గంటలు మరియు 12 గంటల మధ్య ముళ్ళులు 2 ఎప్పుడు కలుసుకుంటాయి. కలుసుకుంటాయి అన్నప్పుడు మనకు 0 degree ఉంటుంది. టీటా ఈక్వల్ టు కలుసుకుంటాయి అన్నప్పుడు టీటా ఈజ్ ఈక్వల్ 0 degree ఉంటాయి. అలాగే ఒక నోట్ చెప్తా, వ్యతిరేక దిశలో అన్నప్పుడు 180 degree, వ్యతిరేక దిశలో అంటే 180 degrees ఉంటుంది. ఈ క్వశ్చన్కి ఈ నోట్కి సంబంధం లేదు, జస్ట్ మీ అవేర్నెస్ కోసం. లంబకోణం అన్నప్పుడు 90 degree లేదా 270 degree అని ఉంటుంది. ఆర్ 270 degree. ఇక్కడ కలుసుకుంటాయంటే 0 degree తీసుకోవాలి. ఎప్పుడు వ్యతిరేక దిశలో ఉంటాయి అని ఇస్తారు కొన్నిసార్లు టీటా ఇవ్వకుండా, అప్పుడు మనం 180 degree తీసుకోవాలి. ఎప్పుడు లంబకోణం అంటే 90 degree, 270 degree, రెండింటితో చేయాలి. ఇప్పుడు 11, 12 గంటల మధ్య ముళ్ళులు 2 ఎప్పుడు కలుసుకుంటాయి అని అడిగారు. ఇక్కడ మన ఫార్ములా ఏంటి, 30h మైనస్ 11/2m ఈజ్ ఈక్వల్ టు టీటా. మనం ఇలా కూడా వేసుకోవచ్చు, 11/2m మైనస్ 30h ఈజ్ ఈక్వల్ టు టీటా. ఎలా వేసినా ఒకటే అవుతుంది ప్రాబ్లం. కాకపోతే ఇది ముళ్ళులు ఎప్పుడు కలుసుకుంటాయి అన్నప్పుడు ఇది యూజ్ చేస్తాం, ఎప్పుడు కలుసుకున్నాయి అన్నప్పుడు ఇది యూజ్ చేస్తాం. మీరు ఈ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, ఇది యూజ్ చేసినా వచ్చేస్తారు. ప్లస్ మైనస్ అనేది మనకు ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి అర్థమైపోతుంది. ఇప్పుడు ఇది తీసుకుందాం, 30h మైనస్ 11/2m. ఇక్కడ హెచ్ ఏంటి, 11 o'clock ప్రారంభ సమయం కాబట్టి 30h అంటే 11 ప్రారంభ సమయం మైనస్ 11/2m మినిట్స్ అనేవి ఏవి ఇవ్వలేరు. టీటా ఎప్పుడు కలుసుకుంటాయి అన్నారు కాబట్టి 0. ఇప్పుడు 30 × 11 = 330. మైనస్ 11/2m ఈజ్ ఈక్వల్ టు 0. 330 ఈజ్ ఈక్వల్ టు ఈ 11/2 మైనస్ 11/2m ఇట్ సైడ్ వచ్చేస్తే ప్లస్ 11/2m. మనం ఎంని పక్కన పెట్టి ఎంని వన్ సైడ్ నుంచి ఈ 11/2ని ఇట్ తీసుకురావాలి. త్రీ థర్టీ ఇంటూ ఇది ఉల్టా అవుతుంది, 2/11.
లెవెన్ లెవెన్ వన్ జా లెవెన్ థర్టీ జా అంటే ఈజ్ ఈక్వల్ టు 60 నిమిషాలు. మనకు వచ్చేది ఎం ఈక్వల్ టు ఎం కాబట్టి ఇవి నిమిషాలు. మనం ఈ నిమిషాలను ఏం చేయాలి అంటే ఇచ్చిన ప్రారంభ సమయం ఎంత 11 గంటలు, ఈ వచ్చిన ఎంని ఇచ్చిన ప్రారంభ సమయానికి కలపాలి అంటే 6 గంటల 60 నిమిషాలు. 60 నిమిషాలకు 1 గంట అవుతుంది కాబట్టి మనం 7 గంటలు వేసుకోవచ్చు. అంటే సారీ, ఇచ్చిన ప్రారంభ సమయం 11 గంటలు ఇచ్చారు, 11 గంటలు 12 గంటల మధ్య. అంటే మనకి ఇచ్చిన ప్రారంభ సమయం ఎన్ని గంటలు అవుతుందో దానికి మనం వచ్చిన ఆన్సర్ 11 గంటల 60 నిమిషాల మధ్య ముళ్ళులు రెండు కలుసుకుంటాయి. అంటే 11 గంటల 60 నిమిషాలు అంటే మనం 12 గంటల 60 నిమిషాలకి ఎంత 1 గంట కాబట్టి 12 గంటలు. అంటే ఇక్కడ ఏంటి, 11 గంటలు మరియు 12 గంటల మధ్య ముళ్ళులు రెండు ఎప్పుడు కలుసుకుంటాయి అంటే 12 గంటల వద్ద కలుసుకుంటాయి. 11 గంటల 60 నిమిషాల వద్ద కలుసుకుంటాయి అంటే 12 గంటల మధ్య కలుసుకుంటాయి. దేర్ఫోర్ ముళ్ళులు రెండు పన్నెండు గంటల ప్రాంతంలో కలుసుకుంటాయి. ఇప్పుడు బ్రీఫ్గా మీకు ఒకసారి చెప్తానండి, 11 గంటలు మరియు 12 గంటల మధ్య ముళ్ళులు రెండు ఎప్పుడు కలుసుకుంటాయి అన్నారు. కలుసుకుంటాయి అన్నప్పుడు టీటా ఈజ్ ఈక్వల్ 0. ఎప్పుడు వ్యతిరేక దిశలో, వ్యతిరేక దిశలో అన్నప్పుడు 180 డిగ్రీస్ వస్తుంది. లంబకోణం అంటే 90 డిగ్రీస్ ఆర్ 270 డిగ్రీస్ వస్తుంది. ఎప్పుడైనా ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, 30H - 11/2 m. ఇక్కడ హెచ్ అంటే ఇచ్చిన సమయంలో ప్రారంభ సమయం ఎంత ఉంటుందో అంత హెచ్. ఇక్కడ 30 హెచ్కు హెచ్ అంటే 11, హెచ్కు బదులు 11 తీసుకున్నాను. 11/2 మినిట్స్ ఏది ఇవ్వలేరు, ఈక్వల్ టు 0. ఇది మొత్తం ఫైనల్గా చేస్తే మనకు 60 మినిట్స్ వచ్చింది. ఎం ఈక్వల్ టు 60 మినిట్స్ అంటే 1 అవర్. మనకి ఇక్కడ ప్రారంభ సమయానికి ఇక్కడ 60 మినిట్స్ కాకుండా 45, 50, 12, 13 ఇలా ఏదైనా రావచ్చు. కాబట్టి ప్రారంభ సమయానికి వాటిని కలపాలి. అంటే ప్రారంభ సమయం 11 గంటలు, 11 గంటల 60 నిమిషాల వద్ద ముళ్ళులు రెండు కలుసుకుంటాయి. 60 నిమిషాలు అంటే 1 గంట కాబట్టి 12 గంటలు. అంటే ముళ్ళులు రెండు 12 గంటల ప్రాంతంలో కలుసుకుంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.